స్వయం అనే పదానికి నేను అనే పదానికి ఏమైనా తేడా ఉందా? స్వయం గురించి అసలు మీ ప్రశ్న ఏకమంపు మీరు ఉండి ప్రశ్న ఇస్తున్నారా లేకుండా వేస్తున్నారా? ఉండే స్వయానికి నేనికి తేడా అంటే స్వయం శబ్దం నేను శబ్దం మీరు ఉండబట్టి చెప్పారు. మీరు స్వయం గురించి చెప్పండి అన్నారు, మీరు గుణాలు అన్నారు, లక్షణాలకి అన్నారు, గుణాలు లక్షణాలు ఈ శబ్దాల్లో నేను అనే శబ్దం వచ్చిందా? గుణాలు లక్షణాల్లో నేననే పదం ఉందా? కానీ మీరు అడిగిన దానిలో మాకు ఏంటి స్వయం పదం మీ అనుభవం ఏంటి అన్నది. నువ్వేం అడిగావు? స్వయం అనే పదం నేను అనే పదానికి అడగం మునిపే నాతో మీరు, మీతో నేను ఉన్నాను, ఎవరికి వాళ్ళే నాతో అందరూ ఉన్నారు. అప్పుడు మీరు ప్రశ్న వేసినప్పుడు మీతో మేమంతా ఉన్నాం కదా అని మీకు స్వయంగా అవగాహన ఉందా లేదా? ఎవరి పట్టాలు చెప్పాలా? అదే స్వయం. నేను మీ ముగ్గురు ప్రశ్నలు అడిగారు అంటా ముంపు నేను సమాధానం చెప్పడానికి ముందు నేను ఉన్నాను కదా, నేను స్వయంగా ఉన్నాను. నాతో మీరు స్వయంగా ఉన్నారని అనుకోదు, నేను స్వయంగా ఉన్నాను, స్వయం స్వేచ్ఛగా స్వతంత్రంగా నాకు నిన్న స్వయం అస్తిత్వం, అస్తిత్వం అంటే ఉనికి ఎగ్జిస్టెన్స్, స్వయం అనే శబ్దం, స్వయం అనే అస్తిత్వ ఉనికితో ఉండుట ఉండుట అంటే ఉండుట అంటే ఏంటి? ఇంతకు లేదు ఇప్పుడు ఉంది అని ప్రసక్తి రాదు. ఏ శబ్దం తాను స్వయంగా అంటాడో ఆ శబ్దం, ఆ శబ్దంతో ఉన్న భావం, భావంతో ఉన్నది బోధ చెప్పేవాడు, బోధ వినేవాడు, నేర్చుకునేవాడు, ఆచరించేవాడికి అవగాహన అయ్యే విధంగా వాడుక భాషలో ఉంటేనే అర్థమవుతుంది. అదే వాడుక భాషలో కథల కథలుగా పుంకాను పుంకానుగా రామాయణ భాగవతాలు అన్నీ చెప్పచ్చు, స్టోరీ అంతా చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరికి వారే మనకు మనమే స్వయంగా ఉన్నాం. ఒక పదం కాదు, ఎవరికి వారే మనకి మనమే స్వయంగా ఉన్నాం. అప్పుడు నేను నీవు నేను నాది ప్రసక్తి రాలేదుగా, స్వయంగా అందరం ఉన్నాం, స్వయంగా అందరం ఉన్నానే ఎవరికి వారే అనుకోవడం భావించడం అంటే స్వయంగా అనుకుంటా, స్వయంగా భావించటా, స్వయంగా మన్నం చేయట, స్వయంగా స్మరించట, స్వయం అనే శబ్దంతో, స్వయం అనే శబ్ద చలనంతో స్వయం. అప్పుడు స్వయం ఉన్నది అత్యత్వంతో ఉనికితో స్వయం ఉన్నదని, నేను స్వయంగానే నాకు నేను ఉన్నానని ఎదుర్కోవాలని అనుకుంటున్నాం. ఇక్కడ అన్య శబ్ద భావ ప్రసక్తి ఉందా? అన్నసి లేదు కదా, అన్నసి అలాగే స్వయం లక్షణాలు ఏమిటి అన్న? స్వయం అనే శబ్దం సహజంగా ఉంది కాబట్టి స్వయం శబ్దంతో, స్వయం కనికతో, స్వయం అస్తిత్వంతో సహజంగా ఉన్నాం, అందరం ఉన్నాం. అప్పుడు లక్షణ ప్రసక్తి ఎందుకు మీకు? లక్షణం అంటే ఏంటి? అడగటం శబ్ద లక్షణంతో స్వయంగా ఉన్నారు, శబ్దం ఒక లక్షణం కదుగుతుంది. శబ్దం అంటే ఏంటి? కదిలిక అంటే ఏంటి? పదార్థం, స్వయ పదార్థంగా ఉంది, స్వీయ కదిలితో స్వీయ అస్తిత్వంతో. స్వయ పదార్థం ఎలాగుంది? స్వయంగా మనం చేస్తుంది, దేన్ని? అస్తిత్వంగా ఉన్న ఉరిగితో ఉన్న అనుభూతిని మాత్రమే మనం చేస్తుంది. స్వయ అస్తిత్వం స్వయ అనుభూతి ఎలాగుంది? ఎలా అవగాహన అయింది? స్వయంగా మనం చేసి స్వయం జ్ఞానంతో మీకు మీదే స్వయం జ్ఞానంతో తెలుసుకుని, స్వయంజ్ఞానంతో తెలుసుకున్న అస్తిత్వాన్ని అనుభూతిని స్వయంగా గుర్తించి, స్వయంగా గమనించి, స్వయంగా మనం చేయటం సాధ్యమే. ఎవరికి వారే స్వయంగా, స్వయంగా మనం ఉన్నాం, స్వయంగా మన అనుభూతిని, స్వయం మన అనుభూతి స్వయం అస్తిత్వం, స్వయం అస్తిత్వ స్వయం అనుభూతిని స్వయంగా మనం చేస్తున్నాం, గమనిస్తున్నాం, గుర్తిస్తున్నాం, తెలుసుకుంటున్నాం స్వయం.
దీనికి రసం అనే పేరు ఆకరించారు, గుణాలని అత్యాచారం. అయితే స్వయం అనేది స్వయం శబ్దంతో స్వయం అస్తిత్వం స్వయం అనుభవం సహజమే. అలాగే ఉండండి. ఇక్కడ కర్త కర్మ క్రియ ప్రసక్తి వచ్చిందా? శబ్దాలు స్వయం అస్తిత్వం, స్వయం అనుభూతి, స్వయం గమనిక, స్వయం స్మృతితో, స్వయం స్మృతితో, స్వయం జ్ఞానంతో ఊరుకో ఉన్నాను. అలాగే ఉన్నాయి. సహజంగా మీ స్వభావాన్ని ఉన్నదానున్నట్లుగా సూచించు. అప్పుడు హాయిగా, ఉనికిగా, అనుభవంగా, సైలెన్స్ మౌనంగా, పరిపూర్ణంగా మీ సహజ స్వరూపం, తత్వం, నైజం, స్వభావం ఉన్నదని మీకు మీరే మీ లక్షణంతో, లక్షణం అంటే స్వయంగా గమనించట, గుర్తించట, తెలుసుకోవట, మన్నం చేయట అనే లక్షణాలతోనే దేన్ని గమనించారు, దేన్ని గుర్తించారు, దేన్ని శుద్ధిగా ఉన్నారు, దేన్ని మన్నం చేస్తున్నారు. మీ సహజ స్వభావం స్వయం అస్తిత్వమే, కేవలం అస్తిత్వం ఉనికే ఉండుట అదే సత్పదార్థం. అసత్వం ఎలా ఉంది? చైతన్య, చైతన్యం అంటే అనుభూతిగా ఉంది, అనుభవం కాదు. అంటే సత్ అంటే స్వయం అస్తిత్వం ఉనికి ఉండుట చైతన్యంగా, అనుభవంగా, అనుభూతిగా, హాయిగా, సైలెన్స్గా, పరిపూర్ణంగా ఉందని నీకు నీవే స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకున్నావు. అయితే ఈ లక్షణాలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చినాయి? దీని కార్యకారణ ప్రసక్తి లేదు, కర్త కర్మ క్రియ లేదు, ఇది ప్రయత్నంతో వచ్చిందా? లేదు కదా. ఎవరైనా చెప్తే నువ్వు ఉన్నావు అని, నేను ఉన్నానని, స్వయంగా ఉన్నాను, ఇది వాడుక భాష. ఎవరు చెప్తే మీరు ఈ భాషను నేర్చుకుని, వ్యాకరణాలు నేర్చుకుని, నేనున్నాను స్వయంగా, స్వయంగా నేనే ఉన్నాను అని మనకు మనే ప్రతి వారు, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి మనసు స్వయంగా నేనున్నాను, స్వయంగా మనసు ఉన్నది, స్వయంగా మనసుగా ఉన్నాను, స్వయంగా ఉన్న మనసు స్వయంగా అస్తిత్వంతో స్వయంగా అనుభూతి ఉంది. అప్పుడు మనసు అన్న పదం ఎత్తిన దేహం కూడా ఎత్తచ్చు. నాకు స్వయం అనే పదంతో దేహం, స్వయంగా దేహంగా ఉన్నాను, స్వయం దేహం, స్వయం దేహంగా ఉంటూనే స్వయం దేహాన్ని, నా దేహాన్ని నేనే స్వయంగా, స్వయస్మి, నాకు నేనే స్వయం అస్తిత్వమే. స్వయస్మి అంటేనే నాకు నేనే స్వయంగా అస్తి అంటే ఉనికిగా ఉన్నాను. స్వయస్మి నేను స్వయంగా నాకు నేనే ఉన్నాను అని సహజమైన అనుభూతితో ఉన్నాను. ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నా మీ స్వభావం నడక ఉంటే హాయిగా, మౌనంగా, పరిపూర్ణంగా, ఆనందంగా ఉంటుందని మీకు మీరే స్వయంగా మీ అస్తిత్వాన్ని, మీ అస్తిత్వ ఉనికిని అవగాహన చేసుకోవడానికి సమృద్ధిగా స్వయం జ్ఞాన లక్షణము, స్వయం జ్ఞానంతో గుర్తించిన అస్తిత్వాన్ని జ్ఞాపకంగా ఉండటానికి పలి విధంగా సరైన తీరులో, సరైన రీతిలో జ్ఞాపక లక్షణము. ఆ జ్ఞాపకత ఏవే అంటే మెలకుగా గమనించే లక్షణము స్వయంగా, స్వయం శ్రోత స్వయంగా గమనించగా గుర్తించగా తెలుసుకుంటా, స్వయం అస్తిత్వంతోనే శ్రద్ధతో తెలుస్తూ తను తాను స్వరూపంగా ఉన్నాను, స్వేచ్ఛతో స్వతంత్రం సత్సంగ స్వరూపంగా ఉన్నాను. అయితే ఇక్కడ సూచన పొందింది, సూచించింది ఎవరు? బోధన చెప్పింది ఎవరు? బోధించేవాడు, బోధ వినేవాడు, ఆశించేవాడు. కానీ ఇక్కడ ఆశించండి, ఎవరు చెప్తే నేనున్నానన్న పదాన్ని మీరు మనమల్ని విని ప్రాక్టీస్ చేసి ఆశించారా? సహజంగా నేను ఉన్నాను సరిగ్గా అంటున్నారా? ఇక్కడ పురుష ప్రేత అన్వేషించారు. ప్రతి వాళ్ళు స్వయంగా ఉన్నాను, స్వయంగా నిద్రపోయాను, స్వయంగా కలగంటున్నాను, స్వయంగా మెడుకులు ఉన్నాను. ఆ స్వయంగా నిద్ర, స్వయం నిద్ర స్వయం అనుభవం, స్వయం నిద్ర స్వయం అస్తిత్వం, స్వయం నిద్ర నీ నిద్ర నువ్వు పోతున్నావు, నేను నా నిద్ర నేను అనుభవిస్తాను అంటా నువ్వే స్వయం నిద్ర. స్వయం నిద్రతో, స్వయం అస్తిత్వంతో, స్వయం జ్ఞానంతో, స్వయం నిద్ర సరిపో. ఇక్కడ అహంకారంలో ప్రసక్తి ఉందా? నేను నాకైనా ప్రసక్తి రావాలి కదా, అంటే స్వయం ఉంది స్వేచ్ఛతో అని అంటా నువ్వే ఉంది అన్నీ మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా స్వయం శబ్ద చలనంతో, స్వయం జ్ఞానంతో, స్వయ స్వతో
స్వయం జ్ఞాపకంతో స్వయం సాక్షిత్వంతో సత్సంగ పరిపూర్ణంగా పరిపూర్ణంగా స్వయం ఉన్నది అని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిపాదిస్తున్నాను. వాస్తవానికి ప్రతిపాదిస్తున్నాను అంటే ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను, దీనిలో మంచి చెడు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అందరికీ సెట్ అవుతుందా, లోపాలు విమర్శించవచ్చు ఎవరైనా.